ఎన్నికలకు ముందే కన్నా ఓటమి ఫిక్స్ అయిందా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చి ఆ టర్మ్లోనే మొదటిసారి మంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పదేళ్ల పాటు ఉమ్మడి ఏపీలో సాగిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు అలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఇరవై ఆరు ఏళ్ల పాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన కన్నాకు గత తొమ్మిదేళ్ల నుంచి పొలిటికల్ గా బ్యాడ్ టైం నడుస్తోంది ఆయన రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు రెండు వేల పంతొమ్మిది నాటికి బీజేపీ గూటికి చేరి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు అప్పట్లో టీడీపీతో పొత్తులు తెగిపోవడంతో కన్నాతో పాటు అంతా ఓటమి పాలయ్యారు ఇక బీజేపీతో లాభం లేదనుకుని కన్నా టీడీపీలోకి జంప్ చేశారు ఆయనను ఏరి కోరి మరీ సత్యనపల్లి బరిలోకి చంద్రబాబు దించుతున్నారు అయితే ఇక్కడే కన్నాకు మరోసారి బ్యాడ్ లక్ వెంటాడుతోందా అన్న చర్చ అయితే ముందుకొస్తోంది సత్యనపల్లిలో రెండు వేల పద్నాలుగులో గెలిచి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరోసారి పోటీ చేశారు ఒక విధంగా ఇది కోడెల సీటు అని ఆయన తనయుడు శివరాం అంటున్నారు పైగా తన సొంత ఊరు కూడా సత్యనపల్లిలో ఉందని ఇది తన తండ్రి సీటు తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు కోడెల మరణానంతరం శివరాం సత్యనపల్లెలో టీడీపీ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఆయన తయారు చేసుకున్నారు కన్నాకు సత్యనపల్లి ఇన్ఛార్జ్గా నియమిస్తూ బాధ్యతలు అప్పగించడం పట్ల శివరాం గుస్స అవుతున్నారు టీడీపీలో అందరికీ ఒక సాంప్రదాయం కోడెల ఫ్యామిలీకి మరో సాంప్రదాయమా అని ఆయన మండిపోతున్నారు తండ్రుల సీటుని వారసులకు ఇచ్చిన టీడీపీ సత్యనపల్లిలో మాత్రం తనకు అన్యాయం చేస్తోందని మీడియా ముందే ఆయన చెప్పుకొచ్చారు ఇక సత్యనపల్లికే చెందని కన్నా లక్ష్మీనారాయణకు ఈ సీటు ఎలా కేటాయిస్తారని ఆయన లాజిక్ పాయింట్ని లేవనెత్తుతున్నారు దీంతో పాటు ఆయన తన కార్యక్రమాలను పెంచుకుంటూ పోతున్నారు ఎక్కడా తగ్గేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలో చంద్రబాబు కూడా కోడెల శివరాం తీరు మీద ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు సత్తెనపల్లెలో పార్టీని చక్కదిద్దాలని ఆయన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులకు బాధ్యతలు అప్పగించారు దాంతో ఆయన కన్నా లక్ష్మీనారాయణకు కోడెల శివరాం ఆయన టీం సహకరించాలని కోరుతూ కోరారు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు ఆ నోటీసులన్నీ కోడెల వర్గానికి రావడం విశేషం అయితే ఈ నోటీసులకు కూడా జడిసేది లేదని కోడెల వర్గం స్పష్టం చేస్తోంది పార్టీలో ఉంచితే ఉంచుకోండి లేకపోతే వేటు వేసినా తాను బరిలో ఇండిపెండెంట్ గా నిలబడతానని ఆయన అంటున్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే సత్తెనపల్లి సీటు అటు టీడీపీకి ఇటు జనసేనకు ప్రాణప్రదంగా ఉంది ఇద్దరు టార్గెట్ మంత్రి అంబటి రాంబాబు ఆయన సత్తెనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకే సీటును జగన్ ఇస్తున్నారు మొదట అంబటిని కాదని జగన్ అనుకున్నా ఇప్పుడు కన్నా పట్ల కోడెల వర్గం అనుసరిస్తున్న వైఖరితో అంబటి వంటి సీనియర్ ఆ పరిణామాలను సొమ్ము చేసుకుంటారని వైసీపీ భావిస్తోంది మరోవైపు చూస్తే కాపు ఓట్ల మీదనే టీడీపీ కన్ను అందుకే రెండు సార్లు కోడెలకు ఇక్కడ టికెట్ ఇచ్చినా ఆ పార్టీ వ్యూహం మార్చి కన్నాను బరిలోకి దించింది ఇంకో వైపు చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం సత్యనపల్లి వచ్చి కౌలు రైతులకు ఇచ్చారు ఈ సందర్భంగా అంబటిని ఆయన ఘాటుగా విమర్శించారు ఇలా చంద్రబాబు పవన్ లా టార్గెట్ గా ఉన్న అంబటిని ఓడించాలని కన్నాను ముందు పెట్టారు అయితే టీడీపీలో వర్గపోరు కన్నా కొంప ముంచేలా ఉందని అంటున్నారు కోడెల ఎక్కడా రాజీ పడడం లేదు ఆయన తండ్రి చనిపోయాక టీడీపీ అధినాయకత్వం కనీసం పట్టించుకోలేదు అని ఆవేదన చెందుతున్నారు అంతేకాదు తన తండ్రి వారసత్వం తనకు కాకుండా పార్టీ చేస్తోందని అంటున్నారు సత్తినపల్లెలో కన్నాకు సహకరించి గెలిపిస్తే రేపటి రోజున ఆ సీటు గురించి పూర్తిగా మరిచిపోవాల్సిందే అని కోడెల వర్గం భయపడుతోంది అందుకే పార్టీ ఓడినా తాము సత్తినపల్లెలో నిలబడాలి అంటే అయితే పార్టీ టికెట్ అయినా ఇవ్వాలి లేకపోతే తాను ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఇదే శివరామ్ ఆలోచన అని అంటున్నారు కోడెల శివరామ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా అది కన్నాకు పెద్ద దెబ్బ అవుతుంది కోడెల వర్గం బలంగా ఉంది దాంతో ఓట్లు చీలి కన్నా ఓటమిపాలు అవుతారు అని అంటున్నారు అది వైసీపీకి లాభం చేకూరుస్తుంది అని అంటున్నారు దీంతో అధినాయకత్వం కోడెలను నయాన భయాన దారికి తీసుకుని రావడానికి చూస్తోంది అని అంటున్నారు ఇక కన్నా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అయితే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మసగబారుతుంది అని ఆయన వర్గం కలవరపడుతుంది